ఓం శ్రీ గురుభ్యో నమః. హరిః ఓం. శ్రుతిస్మృతిపురాణానామాలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. అయితే చిన్న మనవి, ప్రసాద్ ఇటువంటి పుస్తకాలు ఉన్నాయి కదా లోపల, ఉన్నాయి మన ఉన్నాయి, అద్దరికి ఈయన కూడా ఇచ్చారు. ఓకే. సో ఓం సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యంకరవావహై తేజస్వి నావధీతమస్తు శావహై. ఓం శాంతి శాంతి శాంతి. స ఏష ఇహ ప్రవిష్టః. చూడండి, మీరు ఎప్పుడైనా దేవాలయాలలో ప్రాణప్రతిష్ట ఇత్యాదులు చేస్తూ ఉంటారు, కొత్తగా దేవాలయం కట్టినప్పుడు ఒక లింగాన్ని, శివాలయం అయితే శివలింగము లేదా ఇతర దేవాలయములలో ఆ దేవతామూర్తిని ఒకదానిని అక్కడ పెట్టి అది రాతి నుంచి తయారు చేస్తారు. ఒక బండరాతిని జాగ్రత్తగా చెక్కి దానికి ఆ రూపాన్ని కల్పించి అక్కడ పెడతారు. పెట్టి దాంట్లోకి దేవుడు ప్రవేశించినాడు అని చెప్తారు. దానికి ఆ ప్రోగ్రామ్కే ప్రతిష్ట, ప్రాణప్రతిష్ట, కుంభాభిషేకము ఇత్యాది నామధేయాలతోటి వ్యవహరిస్తూ ఉంటారు. ఆ కార్యక్రమం అప్పుడు సన్యాసిని పిలుచుకురావాలని ఒక వ్యవస్థ ఉంది. దొరికితే సన్యాసి, దొరికితే సన్యాసి చేత చేయించడం అని ఒక పద్ధతి ఉన్నది. కాబట్టి వాళ్ళు ఏమంటారంటే, అప్పుడు ఆ మూర్తిలోకి, విగ్రహంలోకి దేవుడు ప్రవేశించినాడు అని అంటారు. ఈ లక్షణము, అసలు ఈ ప్రవేశము అనే ఈ మాట ఉపనిషత్తుల నుంచి వచ్చింది. ఉపనిషత్తులలో దాన్ని ఎలాగా వ్యాఖ్యానం చేశారంటే, ఒక దేహం ముందు పంచభూతములను నిర్మాణం చేసి ఆ పరమాత్మ, ప్రారంభంలో ఎవళ్ళు ఉన్నారు, పరమాత్మ ఒక్కడే ఉండెను, సదేకమేవ ద్వితీయమాసీత్. సో పరమాత్మ ఉండెను, ఆ పరమాత్మ పంచభూతములను తన నుండియే ప్రకటించెను. ఆ పంచభూతముల యొక్క సమ్మేళనమే దేహములు, అనేక దేహములు, స్థిర చర నికర వ్యాపిభిహి అన్నారు శంకరులు మాండుక్యోపనిషత్తులో. సో అంటే స్థిరంగా ఉండేటువంటి దేహములు అంటే చెట్టు చేపలు, కదిలేటువంటి దేహములు అంటూ పశువులు పక్షులు మనుష్యులు ఇత్యాదులు. ఈ దేహములన్నీ కూడా ఒకే పంచభూతముల నుండి నిర్మాణం అవుతాయి. ఇప్పుడు చెట్టు చేపలకు ఉపయోగించిన మసాలా వేరు, పశుపక్ష్యాదులు మనుష్యుల యొక్క నిర్మాణంగా ఉపయోగించిన మసాలా, మసాలా అంటే దినుసులు వేరు అని అనుకోరాదు. ఏ దినుసులతో చెట్టు చేమలు నిర్మాణమైనాయో అవే దినుసులతో మనుష్యులు పశువులు పక్షులు వీళ్ళందరి దేహాలు కూడా నిర్మాణమైనాయి. ఆ దేహాలన్నింటినీ నిర్మాణం చేసి ఆ ప్రతి దేహంలో కూడా ఆ పరమాత్మయే ప్రవేశించినాడు. స ఏష ఇహ ప్రవిష్ట. ఇప్పుడు ప్రతి దేహంలో పరమాత్మయే ప్రవేశిస్తే ఆ దేహానికి ఆ చైతన్యం యొక్క అనుగ్రహం లభించింది. విగ్రహంలో దేవుడు ప్రవేశించాడు అన్నట్టుగా, లేకపోతే అంతకుముందు అయితే అది మూర్తి విగ్రహము, ఇప్పుడు దేవుడు ప్రవేశించాడు దాంట్లో. అంచేతను ఆ విగ్రహం స్థానంలో మనం దేవుణ్ణి దర్శిస్తాం. మీరు రామాలయానికి వెళ్ళారనుకోండి, రాముణ్ణి చూడడానికి వెళ్తారా, రాముని విగ్రహం చూడడానికి వెళ్తారా? రాముణ్ణి చూడడానికి వెళ్తారు కదా. అంటే ఏమిటి, ఆ విగ్రహంలోకి రాముడు ప్రవేశించినాడు. అదేవిధంగా ఈ పాంచభౌతిక దేహంలోకి పరమాత్మ ప్రవేశించినాడు. అంటే ఇప్పుడు ఈ దేహం లోపల కూర్చుని చూసేది ఎవరు? దేహమైతే కాదు, పరమాత్మ. వినేది ఎవరు? పరమాత్మ. సంకల్పించేది ఆలోచించేది ఎవరు? పరమాత్మ. ఒకప్పుడు తిడతారు, ఆ తిట్టేది ఎవరు? పరమాత్మ. సో ఒకప్పుడు తిట్లు కూడా లేకపోతే రాళ్ళు రప్పలు వేసుకుని కొట్టుకుంటూ ఉంటారు కూడా, ఆ కొట్టేది ఎవరు? పరమాత్మ. సో చూడండి ఎంత చిత్రంగా ఉందో. మరి అయితే మరి ఈ జీవుడు మాట ఏమిటి? జీవుడు ఏమైనట్టు? ఏమైనట్టో మీరే చెప్పండి. ఏమైనట్టు జీవుడు? జీవుడు ఏమైనట్టు యూటెల్? అంటే పరమాత్మ కంటే భిన్నంగా జీవుడు అనేవాడు ఎవడు లేడు. ఈ విషయాన్ని నాకు ఇలాంటి ఆలోచనలు కలుగుతూ ఉంటాయి. నా స్వభావం అది, బహుశా నా స్వభావంలో ఏదైనా దోషం ఉంటే దిద్దుకోవాల్సి ఉంటుందేమో నాకు తెలీదు. ఈ విషయాన్ని భారతదేశంలో చెప్పడానికి చాలా కష్టపడాలి ఈ మాటని, ఎందుకంటే ఇక్కడ అందరూ కండిషన్ అయిపోయి ఉన్నారు. మతం యొక్క కండిషనింగు,
ఆ రిచువల్స్ లేకపోతే సెక్ట్స్ అనేక సెక్టులు ఉంటాయి, వైష్ణవాని శైవాని ఇదని అదని. ఈ సెక్ట్స్ యొక్క కండిషనింగ్ తోటి జీవుడు అనేవాడు అసలు ప్రసక్తే లేదు. ఇక్కడ అసలు జీవుడు అనేవాడే వేరే ఎవడూ లేడు, ఆ పరమాత్మయే ప్రవేశించినాడు. కాబట్టి లోపల ఉన్నది ఎవరు? పరమాత్మయే ఉన్నాడు. మరి జీవుణ్ణి ఎవడికి, జీవుడిని అసలు ఎక్కడి నుంచి పట్టుకొచ్చావు నువ్వు ఈ జీవుడు అనే మాటని? ఈ మాటని ఇక్కడ ప్రసంగించటం చాలా కత్తిమీద సాము. కానీ ఎమర్సన్ ఏమన్నాడో తెలుసునండి, గాడ్ ఈజ్ ప్లేయింగ్ ఫూల్ ఇన్ ది లైఫ్ ఫార్మ్ గాడ్ ఈజ్ ప్లేయింగ్ ఫూల్ అని అన్నాడు. అంటే ఒక మనిషి, జీవుడు, ఒక పశువు, పక్షి, ఆ రూపాలన్నింటిలోనూ కూడా పరమాత్మయే ఉన్నాడు. ప్లేయింగ్ ఫూల్ అంటే అది మాయా అని అర్థం. మాయయా, ఆ మాయా శబ్దానికి ఆయన ఇచ్చిన పరిభాష ప్లేయింగ్ ఫూల్. సో ఆ విధంగా ప్రతి దేహంలో కూడా పరమాత్మయే ఉండి ప్రవేశించి జీవరూపంగా వ్యవహరిస్తున్నాడు. ఇది ఇక్కడ చర్చ. స ఏష ఇహ ప్రవిష్ట. దీని మీద ఈ యథార్థ సర్వశాస్త్రారంభ యస్మిన్న విద్యయా స్వాభావిక్యా కర్తృక్రియా ఫలాధ్యారోపణకృత అని పెద్ద వాక్యం ఒకటి మనం చదివి ఉన్నాము. అంటే అసలు ఈ విషయాన్ని తెలుసుకున్నట కొరకే సకల శాస్త్రములు ఆరంభమయ్యాయి అంటున్నారు. అంటే ఇప్పుడు ఒక దేహం ఉన్నది, ఆ దేహంలో ఏదో ఒక మహాశక్తి యొక్క విషయ మహిమ మనకి తెలుస్తోంది. ఇప్పుడు కుక్క ఉందనుకోండి, కుక్క అది జంతువు అంత పవిత్రమైనది కాదు అని ఒక దృష్టికోణంలో మనం అంటాము. కానీ మరో దృష్టితోటి కనుక మీరు చూడగలిగితే, ఫిలాసఫర్స్ విషన్ అని మీరు కర్మకాండవాణి యొక్క విషంతో చూడకూడదు. కర్మకాండవాడి యొక్క విషంతో చూశారనుకోండి కుక్కని, కుక్క అపవిత్రమైనది. కొంతమంది ఎంత మొండిగా ఉంటారంటే కుక్క కనబడితే భోజనం మానేస్తారు. భోజనం చేస్తుండగా కుక్కను చూడకూడదు, కుక్క కనపడకూడదు. కుక్క ముట్టుకుంటే అపవిత్రమే, ముట్టుకోవడం కూడా కాదు, అది కంటబడితేనే అపవిత్రం. అంత భయపడుతూ ఉంటారు. మరి ఎక్కడ పడితే అక్కడే తిరుగుతూ ఉంటాయి ఈ కుక్కలు. పూర్వక పల్లెటూళ్ళలో ఆ వీధుల్లో కుక్కలు తిరుగుతూ ఉంటాయి, అవి ఎక్కడ పడితే అక్కడే ఉంటాయి. అవి మనం తలుపులు ఎంత బిటాయించి వేసి పెట్టినా కూడా ఎక్కడో ఒక కార్నర్లోంచి ఆ కుక్కలు లోపల ప్రవేశించేసి ఇటు అటు తిరిగేస్తూ వాటి ఆహారం కోసం అన్వేషణ చేసుకుంటూ ఉంటాయి. ఈయన ఈ సజ్జనుడు భోజనం చేస్తుండగా ఆ కుక్క ఒకటి లోపల ప్రవేశించింది కాబట్టి అదిగో కుక్కని ఈయన కంగారు పడిపోతాడు. భోజనాన్ని వదిలిపెట్టను లేడు, ఎందుకంటే ఆకలి. భోజనం మళ్ళీ చేయగడిగేసుకుంటే మళ్ళీ ఆ భోజనం మళ్ళీ రాత్రి దాకా భోజనం ఉండదు. రండి శర్మగారు, ఇది పట్టుకెళ్ళిపోయి మీ దగ్గర పెట్టుకో, మీ సంచిలో పెట్టుకోండి దీన్ని కూర్చోట. ఇంకా ఆ పోనీ ఆ భోజనం చేసేద్దామంటే కుక్క కంటపడింది, ఇది అపవిత్రమైపోయిందేమో అని భయం. అంత అధ్వాన్నంగా ఉంటారు ఈ ఛాదస్థం మనుషులు. అలా ఉంటారు వాడి దృష్టిలో కుక్క అంటే దాన్ని చూస్తేనే అపవిత్రత. అదే ఫిలాసఫర్ దృష్టి ఎలా ఉంటుంది, ఆ కుక్క ఉందనుకోండి దానిలో ఒక మహాశక్తి మనకి కనపడుతూ ఉంటుంది. దాని గంధగ్రహణ శక్తి అత్యాశ్చర్యకరమైన గంధగ్రహణ శక్తి. ఇప్పుడు ఎక్కడైనా ఇంట్లో ఏదైనా దొంగలు పడ్డారనుకోండి, ఆ ఇంటిని దగ్గరికి ఆ కుక్కను తీసుకొచ్చి దాన్ని వాసన చూపించి అది దారి చూపించి ఆ దొంగవారి దగ్గరికి పట్టుకుని చొక్కపోతుంది. అది కేవలం ఆ మనిషి 4 అడుగులు వేస్తే ఆ వాతావరణంలో ఆ మనిషి యొక్క గంధం ఏదైతే కలదో దాన్ని ఎప్పుడు కొన్ని గంటల తర్వాత ఆ గంధాన్ని అది పట్టి పసిగట్టి ఆ మనిషి ఏ దారిలో వెళ్ళాడో ఆ దారంతా తీసుకుపోయి అక్కడెక్కడో ఉన్నవాడిని వెళ్ళి పట్టుకుంటుంది. అది ఇది ఎంత సామర్థ్యమో చూడండి. అంటే అర్థం ఏంటి, కుక్క ప్రపంచంలో కల్లా ఎక్కువ తెలివితేటలు కలిగిన డిటెక్టివ్. అది డిటెక్టివ్ శక్తి, దానికి అంత గొప్ప శక్తి కలదు. అలాగే ప్రతి జంతువునందు కూడా ఒక మహావిభూతి కలదు. ఈ మహావిభూతి, ఇప్పుడు దీంట్లో ఇంకో రహస్యం ఉంది, డిఫరెన్సెస్ డు నాట్ క్రియేట్ ఇన్ఈక్వాలిటీస్ అని. ఇప్పుడు కుక్క లోపల ఒక శక్తి ఉన్నది, మనిషి లోపల ఒక శక్తి ఉన్నది,
ఆ శక్తి వేరే రూపంగా ఉంది, ఈ శక్తి వేరే రూపంగా ఉంది, డిఫరెన్సెస్ ఉన్నాయి. కానీ డిఫరెన్స్ని బట్టి మీరు ఇన్ఈక్వాలిటీని భ్రమపడకూడదు. డిఫరెన్స్ వేరు, ఇన్ఈక్వాలిటీ వేరు. డిఫరెన్సెస్ ఆర్ వ్యాలిడ్, బట్ ఇన్ఈక్వాలిటీ ఈజ్ రాంగ్. అన్ని ప్రాణుల యందు ఒకే పరమాత్మతత్వము గలదు. ఈ విషయాన్ని బోధించుట కొరకు మాత్రమే ఈ అధ్యాత్మ శాస్త్రము ఆరంభమైనది అని శంకరులు దాని అవతారికలో యథార్థ సర్వశాస్త్రారంభ, దీని కొరకు మాత్రమే ఇది ఈ జీవరూపంగా పరమాత్మయే ప్రకాశిస్తూ ఉన్నాడండి అని మనకి చెప్పడం కోసమే ఈ శాస్త్రము ఆరంభమైనది అని మొదలుపెట్టి ఆ దేహముల యందు ప్రవిష్ట. దేహములలో మీకు భిన్న డిఫరెన్సెస్ ఉంటాయి చూడండి. బ్రహ్మాది స్తంభ పర్యంతేషు దేహేషు కర్మఫలాశ్రయేషు, దేహములలో మీకు డిఫరెన్సెస్ ఉంటాయి. బ్రహ్మదేవుడితో మొదలుపెట్టుకుని గడ్డిపోట్స వరకు, లేకపోతే చిన్న గడ్డి మీద పాకే పురుగు ఉంటుంది అంతవరకు చాలా భిన్న భిన్నములైనటువంటి దేహములు ఉంటాయి. ఈ దేహములలో ఈ భేదములు ఎక్కడి నుంచి వచ్చాయి? కర్మల్ని బట్టి వచ్చాయి. ఆ కర్మాశ్రయములు గనుక, కర్మఫలములకు ఆశ్రయములు గనుక దేహములు, కర్మఫలం గొప్పగా ఉంటే హిరణ్య గర్భదేహం వచ్చింది, తక్కువగా ఉన్నప్పుడు పశుపక్ష్యాది దేహం వచ్చింది. దేర్ఫోర్ డిఫరెన్సెస్ ఆర్ దేర్, బట్ డిఫరెన్సెస్ డు నాట్ క్రియేట్ ఇన్ఈక్వాలిటీ. ఇప్పుడు ఇక్కడ ఈ ఫ్యాన్కి ఆ దీపానికి డిఫరెన్స్ ఉంది. ఒకే ఫ్యాన్ జాతిని ఒకదాన్ని తీసుకుంటే ఈ ఫ్యాన్కి ఆ ఫ్యాన్కి డిఫరెన్స్ ఉంది. అది ఎంత స్మూత్గా తిరుగుతుందో చూడండి, ఇది వేలాడుతో తిరుగుతుంది. డిఫరెన్సెస్ ఆర్ దేర్, కానీ డిఫరెన్సెస్ డు నాట్ క్రియేట్ ఈక్వాలిటీ, ఇన్ఈక్వాలిటీ. అది మనం తెలుసుకోవాలి. డిఫరెన్సెస్ ఉన్నమాట వాస్తవమే, కానీ ఇన్ఈక్వాలిటీ మాత్రం లేదు. వాటన్నిటి యందు ఒకే పరమాత్మ చైతన్యము చక్కగా ప్రకాశించుచున్నది. దీని మీద ఒక పూర్వపక్షము, నను అవ్యాకృతం స్వయమేవ వ్యాక్రియతే ఇత్యుక్తం కథమిదానీం కథమిదం ఇదానీముచ్యతే పర ఏవతో ఆత్మా అవ్యాకృతం వ్యాకురువన్ ఇహ ప్రవిష్ట ఇతి నైష దోష. దీని మీద ఒక అభ్యంతరం, అయ్యా ఇంతకుముందు మీరు ఏమన్నారంటే తద్ధేదం తర్హ్యవ్యాకృతమాసీత్, ఈ జగత్తు మన ముందు కనపడుతోంది, ఈ జగత్తు, ఈ మన ముందు కనపడుతున్న ఈ జగత్తు సృష్టికి పూర్వము ఎట్లు ఉండెను, ఏదిగా ఏదై ఉండెను అనే ప్రశ్నకి సమాధానంగా రండి. సృష్టికి పూర్వము ఈ జగత్తు ఆ అవ్యాకృతమై ఉండెను. అవ్యాకృతము అంటే ఏమిటి? ఇదంతా మనం చూసాం. అయినా రెండు మూడు నెలల గ్యాప్ వచ్చింది కాబట్టి రెండు నెలలు అయినా మళ్ళీ ఇంకోసారి చెప్తున్నాను. అవ్యాకృతం అంటే ఇప్పుడు దీన్ని శంకరులు దక్షిణామూర్తి స్తోత్రంలో చాలా అందంగా ప్రతిపాదించారు. బీజశాంతరివాంకురో జగదిదం ప్రాంగ్ నిర్వికల్పం. అవ్యాకృతమన్నా నిర్వికల్పమన్నా ఒకటే. ఇప్పుడు మీరు చెట్టు కేసు చూడండి, మర్రి చెట్టు చూడండి. మర్రి చెట్టుకి ఓడలు, పెద్ద మూలము, కాండము, శాఖలు, బ్రహ్మాండమైన శాఖలు, శాఖలకి ఉపశాఖలు, ఉపశాఖలకు ఉపోపశాఖలు, తర్వాత వాటికేమో పత్రములు అంటే ఆకులు, పువ్వులు, పళ్ళు, ఊడలు, ఎంత విస్తారంగా ఉందో చూడండి. ఈ విస్తారమంతా, ఇవన్నీ నామరూపాలు. ఇప్పుడు నేను చెప్పినవన్నీ నామరూపాలు. ఊరికే నామరూపాలే తప్ప అన్నీ ఒకే పంచభూతముల యొక్క కలయిక. ఊరికే పేరు మారింది తప్ప అంతా నామరూపాలే. ఇది ఎలాగంటే పంచదార చిలకని పట్టుకుని ఇలా చూపించి, చూడయా ఈ పంచదార చిలక చూడు, ఇది ముక్కు, ఇవి కాళ్ళు, ఇవి రెక్కలు, ఇవి కళ్ళు, ఇది తోక అంటే ఇప్పుడు అంటే మరి జనం తెలుసుకోరు. నేను అలా అంటూ ఉంటాను, జనం తెలుసుకోరు. జనం ఏమనుకుంటారంటే ఇవన్నీ భిన్న భిన్నములు అనుకుంటారు. సమ్ షేప్లో డిఫరెన్స్ ఉంది. ముక్కు అంటే అదే పంచదారకి షేప్లో డిఫరెన్స్ ఉంది. ముక్కును కాలు ఒకలా ఉండవు, రెండు షేప్లో డిఫరెన్స్ ఉంది. షేప్లో డిఫరెన్స్ ఉంటే మనమే ఏమనుకుంటాం,
ముక్కు వేరు కాలు వేరు అనుకుంటాం, భిన్నమా ముక్కు కాలు భిన్నమా పంచదార చిలకలో? ఇప్పుడు మనకి కాలుకి నొప్పి వచ్చిందనుకోండి, కాళ్ళకి వైద్యం చేసే డాక్టర్ దగ్గరికి పోతాం, పోడాలజిస్ట్ దగ్గరికి వెళ్తాం. కన్నుకి సమస్య వచ్చిందనుకోండి, కన్నుకి ఇబ్బంది వస్తే కంటి వైద్యుడి దగ్గరికి వెళ్తాం. కానీ కాలుకి ఇబ్బంది వచ్చినా కన్నుకి ఇబ్బంది వచ్చినా కష్టపడేది మీరే కదండి. కాలుకి ఇబ్బంది వచ్చి కష్టపడేవాడు వేరు, కన్నుకి ఇబ్బంది వచ్చి కష్టపడేవాడు వేరు, అలా ఉన్నారా? లేరు. కాళ్ళు వేరు కళ్ళు వేరు, కానీ డిఫరెన్సెస్, బట్ ది వస్తువు ఈజ్ ది సేమ్. లోపల ఉన్నటువంటి తత్వము ఆత్మతత్వము ఒక్కటే కదా. ఈ భేదం ఎక్కడి నుంచి వచ్చింది అసలు? నామరూపములు, నామరూపములే భేదం. ఇప్పుడు పంచదార చిలక ముక్కు వేరు, కాళ్ళు వేరు, తోక వేరు, రెక్కలు వేరు. ఏమండి, నేను చెప్పలేకపోతున్నాను, ఏదో ఉంది కడుపులో చెప్పాలని, కానీ చెప్పలేకపోతున్నాను. ఏమిటంటే అది ముక్కు అని మీరు నోటితోటి ఒక నామకరణం చేసి ఓ మాట అన్నారే కానీ ముక్కు అని ఓ మాట అన్నారు, ఓ రూపాన్ని చూసి ఓ మాట అన్నారు, కాలు అని ఇంకో రూపాన్ని చూసి ఇంకో మాట అన్నారు. మీరు రూపం మారింది కనుక మాట మారింది తప్ప అక్కడున్న వస్తువు మారలేదు. మీరు అది గమనించారో లేదో, ఏది ముక్కో అదే కాలు రూపంగా, ఏది ముక్కుగా ఉన్నదో అదే కాలుగా కూడా అదే ఉన్నది. పంచదార చిలకండది, అదే పంచదార, ఒకే పంచదార. ముక్కులాగా కనపడుతోంది, కాలులాగా కనపడుతోంది, ఒకే పంచదార, ఇన్ని లేవు. అయితే ఒక ప్రశ్న వస్తుంది, ఏమండి పంచదార, ఒకే పంచదారకి ఇన్ని భేదములు ఎక్కడి నుంచి వచ్చాయి అంటే, చూడయ్యా ఆ భేదములకు ఇంకో పేరు పెడతాం మేము. ఏమిటంటే ఆ పేరు నామరూపములు. ద డిఫరెన్సెస్కే మరో పేరు నేమ్స్ అండ్ ఫార్మ్స్. ఎప్పుడు కూడా అద్వైతులు నేమ్స్ అండ్ ఫార్మ్స్ ఆర్ డిఫరెంట్ అనేదాన్ని కాదన్నారు. నేమ్స్ అండ్ ఫార్మ్స్ ఆర్ డిఫరెంట్, కానీ అద్వైతులకి ద్వైతులకి తేడా ఎక్కడొస్తుందంటే, నేమ్స్ అండ్ ఫార్మ్స్ డిఫరెంట్ కనుక ఇనీక్వాలిటీ ఇస్ ది ట్రూత్ అని వాళ్ళు అంటారు. మనం అంటాము చూడరా, నువ్వు పరిశీలించి చూడు, నేమ్స్ అండ్ ఫార్మ్స్ డిఫరెంట్గా ఉన్నాయి తప్ప అవన్నీ కూడా ఒకే తత్వం నుంచి వచ్చినట్టుగా మనకు కనపడుతుంది కదా. కాబట్టి ఇప్పుడు ఈ పంచదార చిలక దృష్టాంతమే తీసుకోండి, ఈ ముక్కు కాలు తోక రెక్క ఇవన్నీ ఎక్కడున్నాయి? ఆ పంచదార ముద్ద ఎందే ఉన్నాయి, ఆ పంచదార ముద్దలోనే ఉన్నాయి. ఏమంటే ఆ పంచదార ముద్దలో ఎన్ని నామరూపాలు ఉన్నాయి? ఎన్నైనా ఉన్నాయి, ఎన్నైనా ఉండొచ్చు. దాని నుంచి చిలక చేయొచ్చు, కుక్క చేయొచ్చు, గాడిద చేయొచ్చు, మరొకటి చేయొచ్చు, మరొకటి చేయ, ఎన్నైనా చేయొచ్చు. అంటే ఏమంటే ఆ పంచదార ముద్దలో ఇన్ని రకముల నామరూపములు దాని లోపల ఉన్నాయన్నమాట. ఉన్నాయి. ఎలా ఉన్నాయంటారు? ప్రకటము కాకుండా ఉన్నాయి, అలా విడివిడిగా తేడా తేడాగా తెలియకుండా ఉన్నాయి. ఏమండి, కాబట్టి విడివిడిగా తేడా తేడాగా తెలియకుండా ఉన్న ఆ స్థితికి పేరు అవ్యాకృతము. దాన్ని ఆ పంచదార ముద్ద, దాన్ని పిండితో కలిపి ముద్ద కింద చేసి దాన్ని మూసలో వేస్తాడు, మూసలో వేసి దాన్ని ఇలా నొక్కి తీస్తాడు, తీస్తే చిలక వస్తుంది. ఆ చిలకకి ముక్కు కాలు తోక రెక్క ఇవన్నీ వేరువేరుగా ఉంటాయి. అంటే ఇప్పుడు ఏమైంది, ఆ ముద్ద యందు అవ్యాకృతముగా ఉన్న నామరూపములు ఇప్పుడు ప్రకటమైనవి. ఏమండి అని ఇంతవరకు చెప్పాము, ఇప్పుడు ఏమని చెప్తున్నాం, ఆ పరమాత్మ దానిలో ప్రవేశించినాడు, ఆ ప్రకటమైన దేహముల యందు పరమాత్మ ప్రవేశించినాడు అని చెప్తున్నారు. ఇప్పుడు ఇంతకుముందు ఏమని చెప్పారు, ఆ జగత్తు అవ్యాకృతము వ్యాకృతముగా తనంత తానే ప్రకటమయ్యను అని చెప్పారు ఇంతకుముందు. ఇప్పుడు ఏమంటున్నారు, అవ్యాకృతం వేరే, పరమాత్మ వేరే, అవ్యాకృతము నామరూపములుగా ప్రకటమయ్యేదాకా వేచి ఉండి తీరా ప్రకటమయ్యాక ఇప్పుడు ఆ పరమాత్మ వాటిల్లో ప్రవేశించాడు అని చెప్తున్నారు. ఇంతకుముందు పరమాత్మ మాట మీరేమనలేదు, అవ్యాకృతమనే అంటూ వచ్చారు, ఇప్పుడు పరమాత్మ అంటున్నారు.
అప్పుడు ఏమన్నారు, ఆ వ్యాకృతము తనంత తానుగా వ్యాకరణమును చెందెను అన్నారు. ఇప్పుడు పరమాత్మ ప్రవేశించను అంటే పరమాత్మ వ్యాకరణం చేసేదంటావా, లేకపోతే అది తనంత తానే వ్యాకరణమును చెందినదా అని ఒక ప్రశ్న ఉదయిస్తుంది. రెండవ ప్రశ్న, పరమాత్మ ఒకడు, అవ్యాకృతము ఇంకొకటి, రెండు వచ్చాయా ఇప్పుడు అని ఇంకో ప్రశ్న ఉదయిస్తుంది. ఈ రెండు ప్రశ్నలని పూర్వపక్షంగా లేవనెత్తినారు. సో చూడండి, పరస్య నను అవ్యాకృతం స్వయమేవ వ్యాక్రియతే ఇత్యుక్తం. ఇంతకుముందు మీరు ఏమని చెప్పారు, అవ్యాకృతము తనంత తానుగానే నామరూపాత్మకమైన జగత్తుగా వ్యాకరణమును చెందెను అని మీరు చెప్పారు. ఇప్పుడు ఏమంటున్నారు, కథం ఇదం ఇదానీం ఉచితే, ఇప్పుడు ఇంకో మాట మార్చి ఇంకోటి అంటున్నారు. ఏమని, పరమాత్మయే అవ్యాకృతమును వ్యాకరణము చేసి దాని లోపల దూరినాడు, దాని లోపల ప్రవేశించినాడు అని ఇప్పుడు చెప్తున్నారు. అప్పుడు ఏమన్నారు, అవ్యాకృతము ఈ జగత్తు అవ్యాకృతమై ఉండెను, ఆ వ్యాకృతమే వ్యాకరణమును చెందెను అని ఇప్పుడు అప్పుడు చెప్పారు. ఇప్పుడు పరమాత్మ వ్యాకరణం చేసినట్టు, అవ్యాకృతమును పట్టుకుని వ్యాకరణం చేసినట్టు, ఆ వ్యాకరణం చేసి దాని లోపల దూరినట్టు మీరు ఇప్పుడు చెప్తున్నారు. అంటే ఈ భేదం దీన్ని ఎలాగ మీరు నిర్వహిస్తారు అని ప్రశ్న. ఇప్పుడు చూడండి, అద్వైతానికి ద్వైతానికి భేదం ఎక్కడొస్తుందంటే, కారణము అని మీరు అనగానే, కారణము అనే మాట మీరు అనగానే వేదాంతుల దృష్టిలో అది ఉపాదాన కారణమే, మరో కారణం కాదు. వాళ్ళ అభిప్రాయంలో కారణము అంటే ఉపాదానమే. ఇప్పుడు చపాతీకి కారణమేమి అని అడిగారు అనుకోండి, వేదాంతిని అడిగితే వేదాంతి ఏమని చెప్తాడో తెలుసిన, చపాతీకి కారణము ఆట అని చెప్తాడు. అదే నైయాయికులను అడిగారు అనుకోండి, నైయాయికులు, వైశేషికులు, ద్వైతులు, వీళ్ళు ఫిలాసఫర్స్. వీళ్ళు ఇప్పుడు ఈ వైష్ణవులు, శైవులు, వీళ్ళు ఫిలాసఫర్స్ కాదు. వీళ్ళు వీళ్ళెవో విగ్రహాలు పెట్టుకుని పూజా పునస్కారం చేసుకుంటూ ఉంటారు, వాళ్ళతో మనకి విరోధమేం లేదు. ఏదైనా కొంచెం మాట్లాడవలసింది ఏమైనా ఉందంటే నైయాయికులు, వైశేషికులు, సాంఖ్యులు, వాళ్ళతో మాట్లాడేది ఉంటుంది. శంకర భగవత్పాదులు ఎవరితో మాట్లాడతారు, వాళ్ళతోటి మాట్లాడతారు. శంకరాచార్యులు వైఖాన సాగమం వాళ్ళతోటి, లేకపోతే పాంచరాత్రాగమం వాళ్ళతోటి మాట్లాడినట్టుగా మీరు ఎప్పుడైనా ఎక్కడైనా చూసారా, ఎక్కడైనా మీకు భాష్యాల్లో కనపడిందా, లేదు అసలు. ఇప్పుడు శాత్తుమురై చేసి తర్వాత తిరుమంజనం చేయాలా, లేక తిరుమంజనం చేశాక శాత్తుమురై చేయాలా అనే విషయాన్ని శంకర భగవత్పాదులు ఎప్పుడైనా చర్చించినట్టుగా ఎక్కడైనా విన్నారా మీరు? పోలేవయ్య, నీకు ఎలా వీలుకుంటే అలా చేయవా రాళది. కాబట్టి ఇటువంటి ద్వైతులు అంటే వీళ్ళే, మా దృష్టిలో ద్వైతులు అంటే వీళ్ళే. తర్వాతి కాలంలో వచ్చినటువంటి ఈ కర్మకాండ పీపులు, తర్వాత టెంపుల్ కల్చర్ ఒకటి డెవలప్ అయింది, అది 11వ శతాబ్దం నుంచి డెవలప్ అయింది. అది ఆ తర్వాత వచ్చినటువంటి సిస్టమ్స్, వీటితోటి శంకరాచార్యులకు అసలు సంబంధమేం లేదు. నిన్న నేను ఏదో చెప్దామనుకుని చెప్పడానికి నాకు టైం లేక నేను చెప్పలేదు. అప్పటికే ఎక్కువ చెప్పాను అనిపించి నేనేం చెప్పదలుచుకున్నానంటే, ఒక ఆర్కియాలజీ ప్రొఫెసరు, అది ఆ పుస్తకంలో రాశారు, ఒక ఆర్కియాలజీ ప్రొఫెసరు మొత్తం సౌత్ ఇండియాలో ఉన్నటువంటి టెంపుల్స్ అన్నింటినీ స్టడీ చేసి వాటిల్లో ఉన్నటువంటి శిల్పకళ ఏదైతే కలదో దాన్నంతని కూడా ఫోటో తీసి అధ్యయనం చేసి, అదొక ఆర్కియాలజీలో పెద్ద సబ్జెక్ట్, అది పెద్ద రీసెర్చ్ సబ్జెక్ట్, మనకేం తెలియదు దాని గురించి. పెద్ద పెద్ద దేవాలయాలు రామేశ్వరంలోనూ, తంజావూరులోనూ పెద్ద పెద్ద దేవాలయాల్లో పెద్ద పెద్ద శిల్పకళ, కళ్ళు చెదిరిపోయేంత శిల్పకళ అక్కడ మీకు కనపడుతుంది. ఈ శిల్పకళను అంతని కూడా, సౌత్ ఇండియా మొత్తం మీద ఉన్న శిల్పకళను అధ్యయనం చేసి దాంట్లో పాండ్య మహారాజుల కాలం నాటి శిల్పములు, చోళుల కాలం నాటి శిల్పములు, తర్వాత శాతవాహనుల కాలం నాటి శిల్పములు, ఈ రకంగా దాని మీద బోల్డంత రీసెర్చ్, ఒక లైబ్రరీలో పట్టనన్ని పుస్తకాలు ఉన్నాయి దాని మీద. ఇదంతా అధ్యయనం చేసిన ఒక ప్రొఫెసర్ ఏమని చెప్పాడో తెలుసిన, ఈ మొత్తం శిల్పకళ, దేవాలయ శిల్పకళ మొత్తంలో ఎక్కడా కూడా శంకరాచార్యుల యొక్క ప్రసక్తి లేదు అని చెప్పాడు. దాన్ని బట్టి మీకేం తెలిసిందే,
ఈనాడు మనకి దేశం మొత్తం మీద కనపడే దేవాలయాలకి దాంట్లో ఉన్నటువంటి దేవతలు, కర్మలు, ఉపాసనలు, పూజలు ఇత్యాదులకు శంకర భగవత్పాదులకి ఏమీ సంబంధం లేదు. ఆయన కానీ మన వాళ్ళు ఏమని చెప్తారు, ఆయన అలా వెళ్తూ ఉంటారు, ఓ దేవాలయం కనపడిన ఆగి ఓ అష్టకం ఒకటి రాసేసి వాళ్ళ ముఖం మీద పడేసి మళ్ళీ ముందుకు వెళ్తారు. మళ్ళీ ఇంకో 10 మైళ్ళు వెళ్ళేప్పుడు ఇంకో దేవాలయం వస్తుంది, దాని మీద ఇంకొక అష్టకం ఒకటి రాసేసి అది ఆ తాటాకుల మీద ఆ తాటాకులు వాళ్ళ ముఖాన్ని పారేసి మళ్ళీ ఇంకో దేవాలయానికి అన్నట్టుగా మన వాళ్ళు చెప్తారు కథలు. ఆ రకంగా 242 స్తోత్రాలు శంకరులు రాసినారు అని వీళ్ళు పెట్టారు. అసలు శంకరులు రాయని స్తోత్రమే లేదు, గుర్రాలక్క మీద కూడా శంకరులు ఒక స్తోత్రాన్ని రాసిపెట్టినారని. ఇదంతా కూడా చాలా కష్మలమైన విషయము. దానివల్ల ఏమవుతుందంటే ద ఫిలాసఫీ బాగా కలుషితమైపోతుంది, ఏ విషయాన్ని మనం ఖచ్చితంగా తెలుసుకోవడానికి అవకాశం లేకుండా తయారవుతుంది. ఆ వినోదానికి పనికొస్తుంది, విశ్వాసాలకి పనికొస్తుందేమో నాకు తెలియదు, కానీ విచారానికి సుతరాము పనికిరాని మాట అది. సో ఇదంతా నేను ఎందుకు చెప్పానంటే కారణము అని కనుక మాట వినగానే వేదాంతులకు బుద్ధికి తోచే కారణమేమిటి, ఉపాదాన కారణమే. నైయాయికులకు వైశేషికులకు బుద్ధికి వచ్చే కారణం ఏమిటో తెలిసినా నిమిత్త కారణం. కారణం అనగానే వాళ్ళకి నిమిత్త కారణం అని వస్తుంది. నిమిత్త కారణం వేరు, ఉపాదాన కారణం వేరు అంటే ద్వైతం. నిమిత్త కారణము ఉపాదాన కారణము ఒక్కటే అంటే అద్వైతం. అది ద్వైతానికి అద్వైతానికి తేడా. కాబట్టి ఇక్కడ పూర్వపక్షి ద్వైత దృష్టితో అడుగుతున్నాడు, జగత్తు ఉండెను, ఏ విధముగా ఉండెను, అవ్యాకృత రూపముగా ఉండెను, అవ్యాకృతమైన జగత్తు నామరూపములుగా వ్యాకరణమును చెందెను అని మీరు మనవి చేసినారు, విన్నాము. ఇప్పుడు మళ్ళీ పరమాత్మ దాంట్లో ప్రవేశించేటంటున్నారు. అంటే ఏమైంది అక్కడికి, పరమాత్మ నిమిత్త కారణము, అవ్యాకృతము ఉపాదాన కారణము, రెండు వేరువేరుగా ఉన్నట్లు మనకి వినబడుతోంది. పైగా ఇంతకుముందేమో అవ్యాకృతము తనంత తానే నామరూపాత్మకముగా వ్యాకరణమును చెందెను అని మీరు మనవి చేసి, ఇప్పుడేమో పరమాత్మ దాంట్లో ప్రవేశిస్తున్నాడు అంటే బహుశా వ్యాకరణం కూడా ఆయనే చేసాడేమో, పరమాత్మే వ్యాకురువన్న వ్యాకరణం చేసి ప్రవేశించాడేమో అని చెప్తున్నట్టు అయింది. మరి ఇంతకీ మీరు ద్వైతుల అద్వైతుల ఏదో ఒకటి తేల్చండి అని పూర్వపక్షం. నైష దోష, ఇది దోషమేం కాదు, ఎందుకంటే పరస్యాప్య ఆత్మనః అవ్యాకృత జగదాత్మత్వేన వివక్షితత్వాత్. అంటే దాంట్లో దోషమేం లేదండి, ఎందుకంటే శృతి చెప్పదలుచుకున్నది ఏమిటో తెలుసిన చూడ, శృతి ఇలా చెప్పదలుచుకున్నది, ఈ జగత్తు ఉన్నది, ఇది నామరూపాత్మకము. ముందు అసలు జగత్ ఏమిటన్నది తెలుసుకోవాలి. జగత్ అంటే నామరూపాత్మకము. ఇప్పుడు ఇది ఈ నామరూపాత్మకము అనే మాట ఏమిటో ఎలాగో తెలుసునండి, ఎలాగో చెప్తా వినండి, మీకు నేను డెమోన్స్ట్రేట్ చేసి చెప్తాను. పంచదార చిలకని చూసి ఆ పిల్లవాడు అంటాడు, ఇది ముక్కు. మేము అలాగ ఆ పంచదార చిలకని తినేవాళ్ళం కాదు మేము, ఎందుకంటే దొరక్క దొరక్క ఒక చిలక దొరికేది. మా అమ్మగారు నాకు చిలక, ఇంకొకళ్ళకో చిలక, అలా చెరో చిలక ఇచ్చారు. దాన్ని చూసుకుని మురిసిపోవడమే తప్ప తీరా నోట్లో వేసుకుంటే ఏముంది, ఏమీ లేదు. సో దాన్ని ఇది ముక్కు, ఇది కాలు, ఇది తోక, ఇది రెక్క అని లెక్క పెట్టుకుంటూ వర్ణించుకుంటూ పిల్లలు కబుర్లు చెప్పుకుంటూ వాటిని జాగ్రత్తగా కొంచెం కొంచెం నాలుకతోటి ఆస్వాదిస్తూ ఉన్నారు. ఇప్పుడు అక్కడ ఉన్న ఇప్పుడు ఆ సందర్భంలో ఉన్నటువంటి తోక, ముక్కు, కాలు, రెక్క మొదలైనటువంటివి అవి నామరూపముల వస్తువుల, నామరూపములే వస్తువులు కావు. వస్తువు పంచదార ముద్ద, అవి నామరూపములు. అంటే పిల్లలు, ఆ నలుగురు పిల్లల్ని మీరు దూరం నుంచి పరిశీలిస్తున్నారనుకోండి, మీకు వాళ్ళ సంభాషణలో నామరూపములు దొర్లుతూ ఉంటాయి. వాళ్ళు ఆ నామరూపములను గురించి మాట్లాడుకునే సందర్భంలో వాళ్ళ దృష్టిలో ఆ నామరూపములు సత్యములా అసత్యములా, సత్యములు. మనం దూరం నుంచి ఆ పిల్లల్ని చూస్తూ ఉంటాము, మన దృష్టిలో ఆ నామరూపములు సత్యములైతే మన ఎర్రగడ్డలో జాయిన్ చేయాలి కదా. మన దృష్టిలో నామరూపములు సత్యములు కావు. మనం పెళ్ళి పిల్లలతో దెబ్బలాడతామా, దెబ్బలాడాం. పిల్లల్ని తిడతామా, తిట్టాం. వాళ్ళు ఏదో పాపం ఆడుకుంటున్నారు ఆడుకొని, వాళ్ళకి తెలియదు
పెద్దయ్యాక తెలుస్తుందని మనం అనుకుంటాం. ఈ జగత్తు, ఈ ప్రపంచంలో ఉండే జనులు ఆ పిల్లల వంటి వారు. వాళ్ళు ఇది హిమవత్ పర్వతము, ఇది గంగా, ఇది గోదావరి, ఇదేమో ఫలానా ఫలానా, ఇది ఆంధ్రప్రదేశ్, ఇది తెలంగాణ, ఇది పంజాబ్, ఇది మధ్యప్రదేశ్ అంటే ఇవన్నీ నామరూపాలు అంటారా, లేకపోతే వస్తువులోనే భేదం ఉందంటారా? నామరూపములు, నామరూపాత్మకమైన జగత్తు. జగత్ అంటూ వేరే ఏమీ లేదు, నామరూపములు. అయితే మరి నామరూపములన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి? అవ్యాకృతము నుంచి వచ్చాయి. ఆ వ్యాకృతము యొక్క తత్వము ఏమి అంటే పరమాత్మ. అంటే ఈ జగత్తు యొక్క నామరూపాత్మకముగా వ్యాకరణమును చెందిన జగత్తు యొక్క యథార్థ తత్వం ఏదియో, అవ్యాకృతముగా ఉన్న జగత్తు యొక్క యథార్థ తత్వము కూడా పరమాత్మయే. అప్పుడు ఏది యథార్థ, ఇప్పుడు ఇది తోక, ఇది రెక్క, ఇది ముక్కు అంటున్నప్పుడు వాటి యథార్థ తత్వం ఏమిటి? పంచదార ముద్ద. ఈ రకంగా మూసలో పోసి పంచదార చిలకని బయటక తీయక ముందు ఏ పంచదార ముద్ద గలదో దాని యథార్థ తత్వం ఏమిటి? అది పంచదారయే. ఇప్పుడు తత్వము పంచదారయే, అప్పుడు తత్వము పంచదారయే. కాబట్టి నామరూపాత్మకమైన జగత్తు యొక్క సారము, ఆత్మ అంటే సారము అని అర్థం, సారము ఏదియో అవ్యాకృతమైన జగత్తు యొక్క, అవ్యాకృత నామరూపాత్మకముగా నుండి ఉన్న జగత్తు యొక్క సారము కూడా అదే పరమాత్మ అని చెప్పుట శృతికి అభీష్టము అని సంగ్రహంగా చెప్పారు. దాన్ని కొంచెం వివరిస్తున్నారు ఆయన. మీకు తల ఓపిక ఉండాలి, చెప్పడానికి నాకు ఓపిక ఉండాలి, వినడానికి మీకు ఓపిక ఉండాలి. నేను ఓపిక తెచ్చుకుని చెప్తాను, మరి మీకు ఓపిక ఉండాల్సి ఉంటుంది కదా, అది ఆ ఓపికను మీరు సంపాదించాల్సి ఉంటుంది. ఎవడయ్యా ఆయన వెళ్ళినప్పటి నుంచి నామరూపాలు వ్యాకృతం ఈ రకంగా శుద్ధి వేసి పెడుతున్నాడు అని అనుకోకూడదు. ఈ బృహదారణ్యకం ఇలాగే ఉంటుంది, ఎన్ని ఎన్ని ఎంత పాఠం చదివినా ఇలాగే ఉంటుంది. అది ఆక్షిప్త నియంతృకర్తృక్రియా నిమిత్తం హి జగత్ అవ్యాకృతం వ్యాక్రియతే ఇత్యవోచామా. మేమేమన్నామంటే జగత్తు అవ్యాకృతముగా నుండి ఉన్న జగత్తు వ్యాకరణమును చెందెను అన్నాము. అన్నప్పుడు దాని అభిప్రాయం ఏమిటంటే వ్యాకరణమును చెందాలి అంటే ఆ వ్యాకరణమును నియమించే ఒకనొక శక్తి మనకు అవసరం ఉంటుంది. ఆ మాట చెప్పలేదు అక్కడ, ఆ మాట చెప్పలేదు. పంచదార ముద్ద చిలక అయినది అన్నారు. పంచదార ముద్ద చిలక అయినది అంటే ఆ విధంగా చిలక రూపాన్ని దానికి తీసుకొచ్చినటువంటి ఒక మూస ఒకటి ఉందని, ఆ మూసలో ఆ ముద్దని పెట్టినవాడు ఒకడు ఉన్నాడని, వాడు ఆ మూసలో ఆ ముద్దను పెట్టి గట్టిగా నొక్కి బయటికి లాగి దాన్ని ఎండబెట్టడం ఏదో చేసాడని, ఇదన్నీ కూడా ఆ మాటలో ఇమిడి ఉన్నాయి. అవన్నీ మీరు తెచ్చిపెట్టుకోవాలి. ఆక్షేపించుట అంటే తెచ్చిపెట్టుకునుట. ఇప్పుడు పొద్దున్న చూస్తే ఇడ్లీ పిండి ఉంది, బయటికి వెళ్ళొచ్చు చూస్తే తీరా చూస్తే ఆ ఇడ్లీ పిండి కూడా పిండి కాస్త ఇడ్లీల కింద అయిపోయింది అన్నారనుకోండి. అంటే నిజమేది, దాంట్లో తప్పేం లేదు. ఆ మాట, ఆ తప్పు మాట ఏమీ కాదు. ఇడ్లీ పిండి కాస్త ఇడ్లీ అయిపోయింది, కానీ ఆ విధంగా దానికి ఆ ఇడ్లీ రూపాన్ని తీసుకొచ్చిన వాడు ఒకడు ఉన్నాడని, ఒక ఇడ్లీ రూపాన్ని తీసుకొచ్చేటువంటి ఒక పద్ ఒక ఒక ఇన్స్ట్రుమెంట్ ఒకటి ఉందని అవన్నీ కూడా అండర్స్టూడ్. అలాగే ఇక్కడ కూడా మీరేం చేస్తారంటే అవ్యాకృతమును వ్యాకరణము చేయుట అనే ప్రాసెస్ని నియమించే ఒక శక్తిని మీరు తెచ్చిపెట్టుకోండి. ఈ అవ్యాకృతమును వ్యాకరణము చేసిన వాడు కర్త, ఆ కర్త పరమాత్మ, ఆ కర్తను ఒకటి తెచ్చిపెట్టుకోండి మీరు. తర్వాత అంటే ఏమిటి, అదే కర్త అవుతుంది, అదే కర్మ అవుతుంది, అది వేరే సంగతి, ప్రస్తుతానికి తెచ్చిపెట్టుకోండి. తర్వాత అవ్యాకృతము కాస్త వ్యాకరణముగా మారినది అంటే క్రియ ఒకటి ఇన్వాల్వ్ అవుతుంది అక్కడ, ఒక యాక్షన్, సృష్టి క్రియ అంటారు దాన్ని, అది ఇన్వాల్వ్ అవుతుంది, అది కూడా తెచ్చిపెట్టుకోండి. తర్వాత అవ్యాకృతము వ్యాకృతమైనప్పుడు
ఒక భాగము ముక్కైనది, ఇంకొక భాగము రెక్క కాలు తోక అయినది. దానికి కారణం ఏమిటి అంటే ఏదో ఒక కారణము దానికి తెచ్చిపెట్టుకోవాలి. అలాగే ఇక్కడ కూడా కొంతమంది ప్రాణులేమో దేవతలుగాను, కొంతమంది మనుషులుగాను, ఇంకో కొన్ని ప్రాణులు పశుపక్ష్యాదులుగాను ఉన్నాయి అంటే కర్మఫలము ఇత్యాది నిమిత్తమును తెచ్చిపెట్టుకోవాలి. ఇవన్నీ మీరు తెచ్చిపెట్టుకోవాలి. తెచ్చిపెట్టుకుని ఇక్కడ శృతి చెప్పిన మాట ఏమిటంటే, సృష్టికి పూర్వము జగత్తు అవ్యాకృతమై ఉన్న జగత్తు ఇప్పుడు వ్యాకృతమైనది అని మాత్రమే చెప్పినారు. మిగతావి ఏమైనా కావలసినటువంటి సమాచారాన్నంతని కూడా మీరు తెచ్చిపెట్టుకోండి అని చెప్తున్నారు. ఓకే, తెలిసిందండి. తర్వాత ఇదం శబ్ద సమానాధికరణ్యాచ్చ అవ్యాకృత శబ్దస్య. అక్కడ మంత్రంలో ఏముందంటే తద్ధేదం తరిహి అవ్యాకృతం ఆసీత్ అని ఉంది. అక్కడ ఇదం అంటే ఈ జగత్తు, ప్రథమా విభక్తి ఏకవచనము. అవ్యాకృతమై ఉండెను అవ్యాకృతం అన్నప్పుడు అది కూడా ప్రథమా విభక్తి ఏకవచనము అంటే అర్థం అంటే సమానాధికరణ అధికరణము అంటే విభక్తి, ఒకే విభక్తి ఒకే వచనము అన్నప్పుడు ఇది అది ఒకటే అనే అర్థం వస్తుంది. ఈ నెక్లెస్సు, ఈవేళ నెక్లెస్సు, ఈరోజు మన ముందు కనబడుతున్న నెక్లెస్సు నిన్న బంగారము బిస్కెట్ అయి ఉండెను అని చెప్పారనుకోండి. నెక్లెస్సు ప్రథమా విభక్తి ఏకవచనము, బంగారం బిస్కెట్టు ప్రథమా విభక్తి ఏకవచనము. దీన్ని బట్టి ఏం తెలిసింది, ఏ దేనిని ఇప్పుడు మనం నెక్లెస్ అంటున్నామో అది నిన్న బంగారం బిస్కెట్ అని దాన్నే అన్నాము. ఆ బిస్కెట్టే ఈ నెక్లెస్సు, ఈ నెక్లెస్సే ఆ బిస్కెట్టు, వేరు కాదు అని తెలుస్తుంది సమానాధికరణ్యం. కాబట్టి ఇదం అంటే జగత్తు అంటే నామరూపాత్మకమైన జగత్తు. ఇదం అవ్యాకృతం అంటే నామరూపాములకు మూలమునందున్న వ్యాకరణమును చెందని తత్వము. ఈ రెండింటికి సమానాధికరణ్యం మనకు కనపడుతోంది. ఆ సమానాధికరణ్యాన్ని బట్టి దీనికి దానికి అభేదాన్ని మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. అది సంగ్రహవాక్యం, దాన్ని ఆయన వివరంగా చెప్తారు, దాన్నే వివరిస్తారు. యథా ఇదం జగత్ నియంత్రాద్యనేక కారక నిమిత్తాది విశేషవత్ వ్యాకృతం తథా అపరిత్యక్తాన్యతమ విశేషవదేవా తదవ్యాకృతం. ఇప్పుడు ఈ జగత్తు, ఇప్పుడు ఈ నెక్లెస్ చూడండి, ఈ నెక్లెస్ ఎలా ఉంది, చక్కగా పచ్చగా ఉంది, మిలమిలా మెరిసిపోతుంది, చూడడానికి చాలా ఆకర్షణీయంగా ఉన్నది, చాలా ఖరీదుగా ఉన్నది అని చెప్పారు. నిన్న ఈ నెక్లెస్ రూపాన్ని చెందకముందు బిస్కెట్ రూపంగా ఉంది కదా, ఆ బిస్కెట్ ఎలా ఉంది, పచ్చగా ఉంది, మిలమిలా మెరిసిపోతుంది, ఆకర్షణీయంగా ఉంది, చాలా ఖరీదుగా ఉంది. అంటే ఏమైనట్టు అక్కడికి, ఈ నెక్లెస్కి ఎన్ని విశేషాలని మీరు పెట్టారో అన్ని విశేషాలు సరిగ్గా అదే విధంగా ఆ బిస్కెట్ కూడా ఉండెను. అదేవిధంగా ఇప్పుడు ఈ జగత్తు ఉంది, ఈ జగత్తులో మీకు అనేక విశేషములు కలవు. ఏమిటున్నాయి విశేషములు? ఈ జగత్తును నియంత్రించేటువంటి ఒక మహాశక్తి ఒకటి మనకు అనుభవానికి వస్తుంది, నియంతృ. ఆదిశబ్దం చేత క్రియ, కర్త మొదలైన కారకములనన్నింటినీ, కర్త క్రియ కారకము, కర్త కర్మ మొదలైన కారకములన్నింటినీ మీరు ఈ జగత్తులో పెట్టుకోండి. జగత్తులో మనకు కనపడుతున్నాయి, క్రియ కూడా మనకి కనపడుతోంది. తర్వాత నిమిత్తము అంటే ఏదో కర్మఫలాన్ని బట్టి సుఖము దుఃఖము వచ్చుట, సుఖ దుఃఖములకు కారణమైనటువంటి ఆయా దేహములు లభించుట మొదలైన విశేషములన్నీ కూడా మనకి జగత్తులో కనపడుతున్నాయి. ఇది వ్యాకృత జగత్తు. ఈ వ్యాకృతమైన జగత్తు ఈ విశేషములనన్నిటినీ తన యందు కలిగి మన ముందు ఏ విధముగా ఉన్నదియో సరిగ్గా అదే విధముగా అవ్యాకృతము కూడా ఉన్నది. ఈ వ్యాకృతమైన జగత్తులో ఎన్ని విశేషములు ఉన్నాయో అన్ని విశేషములు అవ్యాకృతమునందు కూడా ఉన్నాయి. పోనీ కొన్ని విశేషములు తేడాలు, కొన్ని విశేషములు జగత్తులో ఉన్నవి అవ్యాకృతములో లేకుండా జారిపోయాయేమో అంటే ఏది జారిపోలేదు, అన్ని విశేషములు దాంట్లో ఉన్నాయి. అవునంటారా? ఇప్పుడు నేను మాట చెప్తా, ఒక బండరాయిని పట్టుకొచ్చారు, ఈ బండ ఒక శిల్పి ముందు పెట్టారు దాన్ని. ఇప్పుడు
ఆ బండరాయిలో శ్రీకృష్ణుని యొక్క మూర్తి ఉందంటారా లేదంటారా? ఉంది. అతను దాన్ని చెక్కి ఆ మూర్తిని బయటికి పట్టుకురాగలుగుతాడు. ఏం పోనీ గణేష్ మహారాజు మూర్తి ఉందంటారా లేదంటారా? అంటే కాదండి, శిల్పి వైష్ణవుడు అండి, దాంట్లో గణేష్ ఉండడు, కృష్ణుడే ఉంటాడు అని అన్నానికి లేదుగా. గణేష్ మహారాజు మూర్తి ఉంది. పోనీ ఒక సినిమా యాక్ట్రెస్, ఒక హీరోయిన్ మూర్తి దాంట్లో ఉందంటారా లేదంటారా? ఉంది. ఓ కుక్క మూర్తి ఉందంటారా లేదంటారా? ఉంది. ఒక వరాహము మూర్తి దాంట్లో ఉందంటారా లేదా? దాంట్లో ఏ మూర్తి లేదో చెప్పండి నాకు. అన్ని మూర్తులు ఉన్నాయి. అంటే మామూలుగా వ్యాకరణము చేసిన తర్వాత ఎన్ని మూర్తులు ఉండడానికి అవకాశం ఉందో అన్ని మూర్తులు అవ్యాకృతమునందు కూడా ఉన్నాయనియే చెప్పక తప్పదు. ఇట్ ఈజ్ లైక్ దాట్. అయితే మరి దానికి దీనికి తేడా ఏమిటి అంటే అది అవ్యాకృతము, ఇది వ్యాకృతము, అంతే తేడా. అంతకు మించి తేడా ఏమీ లేదు. వ్యాకృత వ్యాకృత మాత్రం తు విశేష, అంతే తేడా. ఇప్పుడు పంచదార చిలక దృష్టాంతమే తీసుకోండి. పంచదార చిలకలో ముక్కుంది, రెక్కలు ఉన్నాయి, తోకుంది, కాళ్ళు ఉన్నాయి. ఇవి విశేషములు. ఈ విశేషములు, ఈ పంచదార చిలక రావడానికి ముందు ఏముండెను? ముద్ద ఉండెను. ఆ ముద్దలో ముక్కుందా లేదా? ఉంది. లేకపోతే ఎక్కడి నుంచి వస్తుంది? ఉన్నదే వస్తుందండి. ఇప్పుడు పిల్లవాడిని తల్లి కన్నది, కనడానికి ముందు పిల్లవాడు ఉన్నాడా లేడా? ఉన్నాడు. లేకపోతే ఎక్కడి నుంచి వస్తాడు? కాబట్టి ముక్కు ఉన్నది, తోక ఉన్నది, రెక్కలు ఉన్నవి, కాళ్ళు ఉన్నవి. లేదండి, మూడే ఉన్నాయి, నాలుగు లేవన్నారు. నాలుగో తెలియ, కాళ్ళు మాత్రం లేవు. అవ్యాకృతంలోనూ పంచదార ముద్దలోనూ కాళ్ళు ముద్ద ఇక్కడ ఇప్పుడే ఉన్నాయని చెప్పడానికి వీలుందా? లేదు. అయితే మరి ఇంక తేడా ఏమిటయ్యా? ఆ ముద్దకిను ఈ చిలకకి తేడా ఏమిటి? ఈ చిలకలో ముక్కు, రెక్కలు, కాళ్ళు, తోక ఉన్నాయంటున్నావు, అవి దాంట్లో కూడా ఉన్నాయంటున్నావు. మరి దానికి దీనికి తేడా ఏమైనా ఉందా లేదా? తేడా ఇంత మాత్రమే, అది అవ్యాకృతము, ఇది వ్యాకృతము, ఇంతే తేడా. నామరూపములు అవ్యాకృతముగా ఉన్నాయి, ఇప్పుడు నామరూపములు వ్యాకృతములై ఉన్నాయి, అంతే తేడా. అంచేతనే నేను ఒక ప్రిన్సిపుల్ మీకు పాఠం ముందే చెప్పాను. ఏమిటంటే, అది డిఫరెన్సెస్ డు నాట్ క్రియేట్ ఇనీక్వాలిటీస్. డిఫరెన్సెస్ డు నాట్ క్రియేట్ ఇనీక్వాలిటీస్. ఇప్పుడు వంట బ్రాహ్మణుడు వంట వండి వడ్డిస్తాడు, పండితులకి వడ్డిస్తాడు, పామరులకి వడ్డిస్తాడు. పండితులకి పామరులకి చాలా తేడా ఉంది కదా, విద్యలో తేడా ఉంది. కానీ వంట బ్రాహ్మణుడి దృష్టిలో ఏమీ డిఫరెన్సెస్ ఆర్ దేర్, బట్ ఇనీక్వాలిటీస్ ఆర్ నాట్ దేర్. సో అది చాలా ఫండమెంటల్ ప్రిన్సిపుల్ ఆఫ్ వేదాంత. కాబట్టి ఈ డిఫరెన్సెస్, నామరూపాత్మకమైన జగత్తులో ఉండే భిన్న భిన్నములైన నామరూపములు, ఈ భేదములు, ఈ విశేషములు, విశేషములు అంటే డిఫరెన్సెస్, తేడాలు, అవ్యాకృతమునందు కూడా ఏ ఒక్కటి జారిపోకుండా అన్నీ ఉన్నాయనే మేము చెప్తున్నాము. తేడా అలా వ్యాకృతము అవ్యాకృతము. అయితే ఇప్పుడు మీరు గమనించారో లేదో, నామరూపములు వ్యాకరణము చెందిన తరువాత ఉన్నాయి, వ్యాకరణమును చెందకు ముందు ఉన్నాయి అంటే తేడా శబ్దమాత్రం విశేష, అంతా శబ్దం నుంచే వచ్చింది, అంతే కదా. ఇప్పుడు ఒక బండరాయి తీసుకొచ్చి అక్కడ పెట్టాం, పెట్టి ఓ శిల్పి అక్కడ ఉన్నాడు. ఆ శిల్పిని, ఏమయ్యా నువ్వు దీంట్లో కాలభైరవుడు ఉన్నాడా అని అడిగారు అనుకోండి, వాడు ఆ రాయి కేసు చూసి ఉన్నాడు సార్ అంటాడు. ఏమండి, కృష్ణుడు ఉన్నాడా అని అడిగారు అనుకోండి, మళ్ళీ రాయి కేసు చూసి ఆ ఉన్నాడు సార్ అంటాడు. రాయి కేసు ఒకసారి చూసుకోవాలి వాడు, ఉన్నాడు సార్ అన్నాడు. శివుడు ఉన్నాడా అంటే మళ్ళీ ఇంకోసారి చూసి ఆ ఉన్నాడు సార్ అన్నాడు. మీరు కావాల్సిన నాకు, నేను అడిగిన పైసలు మీకు ఇచ్చేస్తే శివుడు ఉన్నాడు, కృష్ణుడు అన్నీ ఉన్నాడు. ఆ రాయి తీసుకుని మీ దారిని మీరు వెళ్ళిపోయారు, రాయిని పట్టుకెళ్ళిపోయారు, అతని దారిని అతను వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఈ నామరూపములన్నీ ఉన్నాయని ఆయన అన్నాడు, సంతోషించి మీరు వెళ్ళారు. ఎక్కడున్నాయి ఇవన్నీ? శబ్దమాత్రం విశేష, కేవలము శబ్దమే. దృష్టశ్చ లోకే
వివక్షాత శబ్ద ప్రయోగః. కాబట్టి మీరు చెప్పదలుచుకున్న దాన్ని బట్టి శబ్దాలు మారిపోతూ ఉంటాయి. ఇప్పుడు నామ అవ్యాకృతము వ్యాకరణమును చెందెను అన్నప్పుడు కర్మకర్తృ ప్రయోగం చేశారు, అదే కర్త అదే కర్మ అన్నట్టుగా ప్రయోగం చేశారు. అయితే పరమాత్మని ఇంట్రడ్యూస్ చేసినప్పుడు పరమాత్మ అవ్యాకృతమును వ్యాకరణము చేసి ప్రవేశించెను అని చెప్పినప్పుడు కర్తృకర్మ విభాగం చేసి చూపించి చెప్పారు. ఊరికే వివక్ష చెప్పే పద్ధతిలో మార్పే తప్ప వస్తుతత్వంలో ఏ మార్పు లేదు. ఈ విధమైనటువంటి శబ్దప్రయోగము మనకి సర్వత్రా కనపడుతూ ఉంటుంది. శబ్దప్రయోగం అనేది చెప్పదలుచుకున్న అంశాన్ని బట్టి దేన్ని మీద మీరు ఫోకస్ చేయదలుచుకున్నారో దానికి తగ్గట్టుగా శబ్దప్రయోగం ఉంటుంది. ఉదాహరణకి గ్రామము వచ్చినది అన్నాడు, గ్రామః ఆగతః, గ్రామము వచ్చినది అన్నాడు. గ్రామము శూన్యముగా నున్నది అని ఇంకొకడు అన్నాడు. ఈ రెండు చోట్ల శబ్దప్రయోగము ఉన్నప్పటికీ వివక్ష వేరుగా ఉన్నది. ఆ వివక్ష అంటే చెప్పదలుచుకున్నది వేరుగా ఉన్నది. శంకరాచార్యులకినో మండన మిశ్రుడికి సంభాషణని ఈ శంకర విజయాల్లో పెట్టారు. ఆ సంభాషణ మండన మిశ్రుడు ఏదో ప్రశ్న అడుగుతాడు, శంకరాచార్యులు దానికి సమాధానం చెప్తారు. ఆ సంభాషణ చూస్తే అది ఈ శంకర విజయం పురాణం చెప్పేవాళ్ళు చాలా గొప్ప సంభాషణగా చెప్తూ ఉంటారు దాన్ని. దాన్ని ఆయన సచ్చిదానందేంద్ర సరస్వతి గారు ఆ సంభాషణనంతని కూడా అక్కడ ప్రచురించి చూడండి ఎంత అధ్వాన్నంగా ఉందో ఇది, శంకర భగవత్పాదులు అంటేవంటి ఆచార్యులు ఇటువంటి సంభాషణలో పాల్గొంటారా అని ఆయన పాపం రాస్తాడు. ఆ సంభాషణ ఏమిటంటే మండన మిశ్రుడు తద్దినం పెడుతూ పిండాలు పెడుతున్నాడు. ఏదో మూడు పిండాలు ఉంటాయి తద్దినంలో శ్రాద్ధంలో. మొదటి పిండం ఏదో పితృ పితామహ ప్రపితామహ అనో పిండం పెట్టారు, నాకు తెలియదు నేను ఊరికే ఊహించి చెప్తున్నా. రెండో పిండం ఏమిటి మాతృ మాతామహ మాతామహి అనేదో మాతామ్మ అని ఇంకో పిండం. మూడో పిండం పేరు విశ్వేదేవస్థానము అంటారు, విశ్వేదేవతలుకి ఓ పిండం. ఆ మూడో పిండం పెట్టేపటికి అక్కడ శంకరాచార్యులు ప్రత్యక్షమయ్యారని కథ. ఆ విశ్వేదేవస్థానంలో శంకరాచార్యులు ప్రత్యేక ఇదంతా శంకర విజయంలో ఉంటుంది. ఆయన అలాగే వాళ్ళు కర్మ చేసుకుంటుంటే మధ్యలో వెళ్ళి విశ్వేదేవస్థానంలో విశ్వేదేవతలను ఆహ్వానించి పిండం పెడుతుంటే నేను తగుదునమ్మా అని శంకరులు అక్కడ కాలు పెట్టి నిలబడతారా, విశ్వేదేవతలను తోసేసి అలా చేస్తారా? ఆయన వైదిక కర్మ ఎడల అటువంటి లక్షణం ప్రదర్శిస్తారా? అసలు దాంట్లో ప్రవేశించరు ఆయన. కుతో ముండి అని అడుగుతాడు మండన మిశ్రుడు. ఆ విశ్వేదేవస్థానంలో వచ్చిన శంకరుణ్ణి చూసి కుతో ముండి అని అడుగుతాడు. అంటే ముండి అంటే గుండు, గుండు చేసుకో, ఎందుకంటే వైదికుడికి పిలక ఉండాలి, ఈయన సన్యాసి కాబట్టి గుండు. ఈ గుండుగాడు ఎక్కడి నుంచి వచ్చాడు అని వివక్ష, ఎందుకంటే విశ్వేదేవతలు రావాల్సింది పోయి ఈ గుండుగాడు వచ్చేటేమిటి, ఈ బోడి గుండు వచ్చిందేమిటి అని ప్రశ్న. కుతో ముండి, దానికి శంకరులు ఆ గళాన్ ముండి అని సమాధానం. అంటే కంఠం పైన షేవ్ చేసుకున్నాం అని దానికి సమాధానం. ఈ అడిగిన ప్రశ్నకి చెప్పిన సమాధానానికి ఏమైనా సంబంధం ఉందా? అంటే ప్రశ్నని వక్రీకరించి సమాధానం చెప్పారన్నమాట. బోడిగుండు వాడు ఎక్కడి నుంచి వచ్చాడు అని అతడు ప్రశ్న అడిగితే అదే ప్రశ్నకి బోడిగుండు ఎక్కడ నుంచి బోడిగుండు ఆరంభమైంది అంటే ఇగో కంఠం దగ్గర నుంచి ఈ పైన షేవ్ చేస్తారు కాబట్టి అక్కడ ఆరంభమైంది అని సమాధానం. అంటే ప్రశ్నని వక్రీకరించి సమాధానం చెప్పారు. అప్పుడు మండన మిశ్రుడు కోపం వచ్చి కిం మదిరా పీత, కిం మదిరా పీత మదిరా సురా, కిం సురా పీత అని అడిగాడు. అంటే తాగొచ్చావా ఏమి అని అడిగాడు. దానికి మళ్ళీ వక్రీకరించండి, పీత అంటే త్రాగబడినది, కిం త్రాగబడినదా అని ప్రశ్న. దానికి వక్రీకరణ ఏమిటి, పీత శబ్దానికి పచ్చగా ఉంటుందని అర్థం ఉన్నది. కిం సురా పీత అంటే సురా అంటే తెలుగులో సారా అంటారు, సంస్కృతంలో సురా అన్నదాన్నే. అంటే సారా పచ్చగా ఉంటుందా అని అడిగినట్టుగా వక్రీకరించి దానికి సమాధానం ఏమిటో తెలుసిన, శ్వేత కిన్న స్మరసి అని సమాధానం శంకర భగవత్పాదుల నుంచి.
తెల్లగా ఉంటుందయా, నీకు గుర్తులేదా అని శంకర్లు. ఇలా ఉంటుంది ఆ సంభాషణ అంతా. ఇది శంకరాచార్యులు మండల మిశ్రుల మధ్యన సంభాషణ. ఇవి శంకర విజయంలో ఉంటాయి. ఎలా ఉంది ఇది? శంకర భగవత్పాదులు అసలు విశ్వేదేవస్థానంలో అలా మహిమతోటి వచ్చేసి ప్రదర్శించడం, మండల మిశ్రుడు ఆయన ఆ విధంగా ప్రశ్నలు వేయటం, ఆయన దానికి సమాధానాలు చెప్పడం, ఇవన్నీ కూడా కవుల యొక్క కల్పన తప్ప సంస్కృత భాషలో కొంత శ్లేష కవిత్వం చేయగలిగిన వాడి కల్పన తప్ప ఏమీ వాస్తవికత లేదు అని మనకి తెలియట్లేదు. కాబట్టి అక్కడ నేను అసలు ఏదో ఎక్కడికో పోయాను. శబ్దప్రయోగం, పీత అనే శబ్దప్రయోగం ఏ దృష్టితోటి వాడాడు ఆయన? త్రాగొచ్చేవా అనే సెన్స్లో వాడాడు. ఈయన సమాధానం ఏ సెన్స్లో చెప్పారు? రంగు అనే సెన్స్లో ఈయన సమాధానం చెప్పారు. అలా శబ్దప్రయోగాన్ని అలా వక్రీకరించకూడదు. ఏ అర్థంలో ఏ శబ్దం ప్రయోగించారో మనం తెలుసుకుని దానికి తగ్గట్టుగా మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి ఇప్పుడు గ్రామ ఆగత గ్రామ శూన్య అని ఉందనుకో. ఎవరో అడిగారు, ఏమండి ఈ రోడ్డు ఎక్కడికి వెళ్తుంది అని అడిగారు. అడిగితే వాడు చెప్పాడు, ఈ రోడ్డు ఎక్కడికి వెళ్ళదు, ఇక్కడే ఉంటుందని చెప్పాడు. అలా చెప్పచ్చా? చెప్పకూడదు. ఏమని చెప్పాలి? ఈ రోడ్డు సికింద్రా ప్యారడైజ్ వెళ్తుందండి అని చెప్పాలి. అది మర్యాద అనేది ఒకటి ఉంది కదా. అతను ఏ సెన్స్లో అడిగాడో ఆ సెన్స్లో మనం సమాధానం చెప్పాలి. ఈ రోడ్డు ఏమండి, ఈ రోడ్డు ఎటు వెళ్తుందంటే ఎక్కడికి వెళ్ళదు, ఇక్కడే ఉంటుంది, నేను పుట్టినప్పటి నుంచి ఇక్కడే ఉంది అని చెప్పాడు అనుకోండి, దాన్ని తెలివితేటలు అనిపించుకోతుంది. వివక్ష కదాచిత్ గ్రామశబ్దేన నివాస మాత్ర వివక్షాయాం గ్రామశూన్య ఇతి శబ్ద ప్రయోగో భవతి. ఆ గ్రామంలో ఎవళ్ళు లేరు, నివసించే జనులను ఉద్దేశించి చెప్పినప్పుడు ఎవళ్ళు నివసించే జనులు లేరు అనే అభిప్రాయంతో గ్రామశూన్య అని చెప్పాడు. అంటే అక్కడ గ్రామ శబ్దానికి అర్థం ఏమిటి? నివసించే జనులు, శూన్యానికి లేరు అని అర్థం. కాబట్టి గ్రామశూన్య అంటే మామూలుగా గ్రామంలో నివసించే జనులు ఎవరు లేరు అని అర్థం. కదాచిత్ నివాసి జన వివక్షాయాం గ్రామ ఆగత ఇతి. మరొకప్పుడు అక్కడ నివసించే జనులు మధ్యలోకి మనం ప్రవేశించబోతున్నాము, ఇంకా ఊరులోకి వచ్చేసాము, ఆ ఊళ్ళో జనం అందరూ ఉన్నారు, వాళ్ళ మధ్యకి మనం ప్రవేశిస్తాము, వాళ్ళు ఏదో మంచినీళ్ళు వేస్తారు అనే అభిప్రాయంతో గ్రామము వచ్చినది అని ప్రయోగం ఉంటుంది. కాబట్టి అక్కడ ఆ సందర్భాన్ని బట్టి ఆ వాక్య ప్రయోగం ఉంటుంది తప్ప ఆ వివక్షను మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. కదాచిత్ ఉభయ వివక్షాయామపి గ్రామశబ్ద ప్రయోగో భవతి న ప్రవిషేదితి యథా. తెలుగులో చెప్తా చూడండి. ఉదాహరణకు ఒకప్పుడు గ్రామము అనే శబ్దముచే ఇళ్లను మాత్రమే చెప్పదలుచుకుని గ్రామం వచ్చింది, గ్రామం శూన్యంగా ఉంది అని ప్రయోగిస్తాడు. నివాస మాత్ర వివక్ష, నివాసము అంటే ఇళ్ళు, గ్రామం వచ్చిందంటే ఇళ్ళు కనపడ్డాయని అర్థం. గ్రామం శూన్యము అంటే ఇళ్ళు ఖాళీగా ఉన్నాయని అర్థం. అక్కడ ఇళ్ళు అని అర్థం, గ్రామశబ్దానికి నివాసములు అని అర్థం. ఇంకో సందర్భంలో నివాసించే జనులు అనే అర్థంలో కూడా శబ్దాన్ని ప్రయోగిస్తారు. అది ఎలాగంటే ఒకప్పుడు గ్రామశబ్దముచే నివసించే జనులను చెప్పదలిచి గ్రామం వచ్చినది అని ప్రయోగిస్తాడు. ఇప్పుడు గ్రామం వచ్చింది అంటే ఇళ్ళు వచ్చాయని కాదు, జనులు వచ్చాయని అర్థం ఆ సందర్భాన్ని బట్టి. ఒకప్పుడు రెండు కూడాను, అంటే గ్రామశబ్దానికి ఇళ్ళు అర్థం చెప్తావా జనం అర్థం చెప్తావా సందర్భాన్ని బట్టి ఉంటుంది. ఒకప్పుడు ఇళ్ళు అర్థం చెప్తాం, ఇంకోప్పుడు జనం అర్థం చెప్తాం. ఇప్పుడు కొండ మీంచి చూస్తే మొత్తం గ్రామం అంతా కనపడుతోందండో అన్నారు, అప్పుడు అర్థం ఏమిటి? ఇళ్ళు అని అర్థం. గ్రామం వచ్చేసిందండి, అందరూ అక్కడ ఉన్నారు అంటే అప్పుడు జనము అని అర్థం. ఒకప్పుడు రెండూ కలిపి కూడా ఉంటాయి ఉభయ. అది ఎలాగంటే కొన్ని సందర్భాలలో ఆ రెండింటినీ కూడా చెప్పదలిచి గ్రామమును ప్రవేశించరాదు అని ప్రయోగించును. గ్రామన్న ప్రవిషేత, గ్రామమును ప్రవేశించరాదు అని చెప్పాడు అనుకోండి, అక్కడ అర్థం ఏమిటి? అంటే ఇళ్లలోకి వెళ్ళొచ్చు కానీ జనాన్ని మాట్లాడకూడదని అర్థం కాదు. ఇళ్లలోకి వెళ్లకుండా జనంతో మాట్లాడవచ్చును అనే అర్థం అది కాదు. గ్రామం ప్రవేశించరాదు అంటే మనం ఇళ్లలోకి వెళ్ళొద్దు, అక్కడ ఉండే జనులతోటి కూడా సంబంధం పెట్టుకోవద్దు అని అర్థం.
కాబట్టి గ్రామ శబ్దానికి ఒక సందర్భంలో నివాసములు అంటే గృహములు అని అర్థము, ఇంకో సందర్భంలో జనులు అని అర్థము, ఇంకో సందర్భంలో రెండు కలిపి అర్థము. అన్ని సందర్భాలు వివక్షను బట్టి ఉంటాయి. తద్వత్ ఇహాపి జగదిదం అవ్యాకృతం వ్యాకృతంచ ఇతి అభేద వివక్షాయాం ఆత్మానాత్మనోః భవతి వ్యపదేశః. అదే ఇప్పుడు ఈ ఈ చర్చ కొంచెం కఠినమైన చర్చ. రెండు ప్రక్రియలు ఉన్నాయి, వివేక ప్రక్రియ సర్వాత్మ ప్రక్రియ అని రెండు ఉన్నాయి. వివేకము అంటే తేడాని మీరు తెలుసుకోవాలి అని చెప్పే సందర్భంలో ఆత్మ వేరు అనాత్మ వేరు అన్నది వివేక ప్రక్రియ. ఇప్పుడు ఆత్మ అంటే చైతన్యము, అనాత్మ అంటే ఏమిటి? దేహము, దేహము జడము, ఆత్మ చేతనము. కాబట్టి ఆత్మ వేరు అనాత్మ వేరు. నీవు ఆత్మస్వరూపుడవు, అనాత్మయైన దేహముతో నీవు తాదాత్మ్యమును చెందరాదు, జడదేహముతో తాదాత్మ్యమును చెందరాదు అని చెప్తారు. ఇది వివేక ప్రక్రియ, ఆ సందర్భంలో అలా చెప్తారు. కొంచెం సందర్భం మారినప్పుడు సర్వాత్మ ప్రక్రియ అని ఉంటుంది. అంటే సర్వము ఆత్మయే. సర్వము ఆత్మయే అంటే ఏది అనాత్మను నువ్వు అనుకున్నావో అది కూడా ఆత్మయే. చైతన్యము ఆత్మయే, జడము ఆత్మయే, చేతనము ఆత్మయే, జడము ఆత్మయే అనేది సర్వాత్మ ప్రక్రియ. ఏమంటే రెండు ప్రక్రియలు. దీంట్లో వివేక ప్రక్రియ అది సాధన పక్షము, అంటే మనం సాధనని ఆ విధంగా మనం ప్రారంభం చేసి చేస్తాం. దేహము వేరు, నేను ఆత్మస్వరూపుడను చేతనుడను, ఇది దేహము, దాని నాకంటే భిన్నము అనేది సాధన పక్షము. ఆ సాధన పక్షంలో మీరు పండిన తరువాత అంటే ఆ పరిణతి చెందిన తరువాత, దేహాభిమానము అంతా పోయిన తరువాత, మీకు దేహాభిమానం ఎప్పుడైతే పోయిందో మిమ్మల్ని కట్టుబాటు చే కట్టి పడవేసేటువంటి ఆ దేశకాల భేదమంతా కూడా సమసిపోతుంది. అప్పుడు మీరు సర్వవ్యాపకమైనటువంటి చైతన్య స్వరూపులుగా మిగిలి ఉంటారు. అప్పుడు దేనిని చూసి జనులు దేహము ఇళ్ళు వాకిళ్ళు ఇది అది అని అనుకుంటున్నారో అదంతా కూడా అదే చైతన్యము కంటే భిన్నంగా లేదు. కనుక సర్వం ఇదం ఆత్మ, ఎదిదం ఎదయం ఆత్మ, ఇదం సర్వం ఎదయం ఆత్మ అని మీరు సర్వాత్మభావంలో ఉంటారు. దాన్ని సిద్ధపక్షము అని అంటారు. ఇది ఏమన్నా అర్థమైందా? సాధన. ఇప్పుడు అద్వైతం ఉన్నాడు అనుకోండి, నాయనా నీవు ఆత్మస్వరూపుడవు చేతనుడవు, దేహము జడము నీవు కాదు సుమా అనాత్మ అని చెప్పారనుకోండి, ఇప్పుడు వాడిని ఇదిగో నువ్వు ఆత్మ అనాత్మ అని రెండు చెప్పావు కదా, మరి అద్వైతం ఏమిటి అని అని మీరు అనకూడదు. అర్థమైందా? అలా అనకూడదు. ఎందుకంటే సాధన పక్షం అది, దేహమే ఆత్మని వీడు అనుకుని ఉన్నాడు కనుక వాడికి ఏమని చెప్తారంటే, చూడరా దేహము ఆత్మ కాదురా, దేహం వేరు ఆత్మ వేరు, నువ్వు తెలుసుకో అని చెప్తారు. అది సాధన పక్షం. దీన్ని మీకు నేను దృష్టాంతంతో చెప్తాను. ఆ దృష్టాంతం విన్న తర్వాత మీకు అర్థమైందేమో చెప్పండి. ముందు అసలు దృష్టాంతం అర్థమైందేమో చెప్పండి. ఒక బంగారు కొట్టు యజమాని ఉన్నాడు, అంటే జ్యువెలర్ షాప్ ఓనరు. అతడు కుమారుణ్ణి పిలిచి, నేను చెప్పాను ఇంతకుముందు ఇది, కుమారుణ్ణి పిలిచి కొట్టుకు వెళ్ళి 10 తులాల బంగారం తెచ్చిపెట్టు అని పంపించాడు. పంపిస్తే వీడు వెళ్ళి మళ్ళీ వెంటనే వెనక్కి వచ్చాడు. ఏమని చెప్పాడంటే, కొట్లో బంగారం నాకు కనపడలేదు అని చెప్పాడు. అప్పుడు ఈయన పరిగెత్తుకుని కొట్టుకు మళ్ళీ వెళ్ళాడు. ఈ కుర్రాన్ని తీసుకుని వెళ్తే అన్నీ ఉన్నాయి, ఏదీ పోలేదు. ఎలా బంగారం కనపడలేదని చెప్పావు, ఇదేమిటి అని అడిగాడు. అంటే ఇది నెక్లెస్, మరి ఇదేమిటి అని అడిగాడు. అంటే అదేమో కర్ణాభరణము, ఇది హస్తాభరణము అని చెప్పాడు ఆ కుర్రాడు.
అంటే అర్థమేమిటి, వాడికి నామరూపములు మాత్రమే తెలియును. నామరూపములు మాత్రమే తెలిసిన వాడికి నామరూపములు కల్పితములు అని ఎలా తెలుస్తుంది? తెలియదు కదా. కాబట్టి అవే సత్యం, వాడికి అవే తెలుసు, అవే సత్యం. కాబట్టి వాడి దృష్టిలో ఆభరణములు మాత్రమే సత్యము, బంగారం అనేది ఒకటి ఉందని కూడా వాడు ఎరుగడు. అలా తెలుసుకోండి, దృష్టాంతం అది. ఓకే, అప్పుడు ఆ తండ్రి వాడికి వాడిని ఉద్దేశించి బోధిస్తున్నాడు. ఏమని బోధిస్తున్నాడో తెలుసిన, నాయన చూడు, నువ్వు ఏదైతే నామరూపములు ఏవైతే ఆభరణములు మాత్రమే అనుకుంటున్నావో, ఈ ఆభరణములన్నీ ఒకనొక లోహం నుండి తయారయ్యాయి, ఆ లోహం పేరు బంగారము అని ముందు చెప్తాడు. ఓకే, అప్పటికి ఎన్నొచ్చాయి, ఇప్పుడు బంగారము ఒకటి, ఆభరణములు వేరు, బంగారము వేరు, ఆభరణములు వేరు. కాబట్టి ఇప్పుడు వాడి అసలు ముందు వాడికి తెలుసున్నది ఆభరణములు మాత్రమే, ఇప్పుడు వాడికి ఎన్ని తెలుసు, బంగారము వేరు, ఆభరణములు వేరు అని రెండు అంశములు తెలిసాయి. దీన్ని వివేక జ్ఞానము అంటారు. మొట్టమొదటిది అజ్ఞానం, బంగారం అనేది ఒకటి ఉందని కూడా ఎరగడం, అజ్ఞానం. రెండవది వివేక జ్ఞానము. ఇంకొక మెట్టు ఎదిగిన తరువాత వాడికి ఏమని చెప్తాడంటే, తండ్రి నాయనా, మనం నెక్లెస్ అని, కర్ణాభరణమని, హస్తాభరణమని, ఇవన్న మనం నోటుతో అంటున్న నామరూపాలు తప్పించి వాస్తవంలో ఉన్నది అంతా బంగారమే అని చెప్తాడు. అది మూడవ లెవెలు. కాబట్టి మొదటి లెవెలు అజ్ఞానము, రెండవ లెవెలు వివేకము, మూడవది సర్వాత్మభావము. తెలిసిందండి. ఇప్పుడు దీన్ని అప్లై చేసి చెప్తా చూడండి. దేహమే నేను అని వాడు బతుకుతూ ఉంటాడు, దాన్ని అజ్ఞానము అంటారు. వాడి దగ్గరికి వెళ్ళి ఆత్మ అంటే ఇదే కదా ఆత్మ అంటాడు. ఆత్మ పుట్టిందంటాడు, గిట్టుతుంది అంటాడు. ఆత్మ పుట్టింది గిట్టింది అంటే అర్థం ఏంటి? దేహమే ఆత్మ అయింది కదా. కాబట్టి ఇది అజ్ఞానము. ఈ అజ్ఞానంలో ఉన్నవాడికి మీరు ఏమని చెప్పాలి? ఆత్మయే సర్వము అని చెప్తే అసలు వాడికి ఏమీ తెలియదు. ఆత్మయే సర్వము అని చెప్పరు. వాడికి ఏమని చెప్తారంటే, ఆత్మ వేరు, అనాత్మ వేరు, దేహము అనాత్మ, నువ్వు ఆత్మ, నువ్వు దేహమును భిన్నముగా దర్శించటం నేర్చుకో, దేహమే నేననే అజ్ఞానంలో నువ్వు ఉండద్దు అని చెప్తారు. ఇది వివేకము. ఇది వీడు తెలుసుకున్నాడు. తెలుసుకున్న తర్వాత పై మాట ఏమని చెప్తారంటే, అల్టిమేట్గా దేహం అనేది మిథ్య, ఆత్మ ఒక్కటియే సత్యము అని చెప్తారు. అంటే ఏది నెక్లెస్ అని నువ్వు అనుకున్నావో ఆ నెక్లెస్ మిథ్య, బంగారమే సత్యము అని చెప్పినట్టుగా, ఏది దేహం అని నువ్వు అనుకున్నావో ఆ దేహము మిథ్య, కల్పితము, ఆత్మ చైతన్యం ఒక్కటియే సత్యము అని చెప్తారు. దీన్ని సర్వాత్మభావము అంటారు. అర్థమైంది కదండి. ఇప్పుడు కరెక్ట్గా తెలిసిందా? ఇప్పుడు చూడండి, ఇది జగత్తు అవ్యాకృతము, వ్యాకృతము, వ్యాకృత అవ్యాకృతములకు భేదము లేదు. వ్యాకృతము అవ్యాకృతము ఒక్కటియే. ఏమండి, ఈ వ్యాకృతము నామరూపములు అనాత్మ, అవ్యాకృతము శుద్ధ చైతన్యము ఆత్మ. ఈ ఆత్మకి అనాత్మకి భేదము లేదు. ఏది అనాత్మను నువ్వు అనుకుంటున్నావో అది వాస్తవంలో ఆత్మయే అని అభేదమును చెప్పదలుచుకున్నప్పుడు ఆ పదప్రయోగము, శబ్దప్రయోగము ఒకలా ఉంటుంది. తద్భేదం తర్హ్యవ్యాకృతమాసీత్ అన్నప్పుడు నామరూపాత్మకముగా భాషిస్తున్న జగత్తు పరమాత్మ చైతన్యము కంటే వేరుగా లేనేలేదు అనే అభేదమును చెప్పదలిచి అక్కడ ఆ విధంగా చెప్పినారు. తథా ఇదం జగత్ ఉత్పత్తి వినాశాత్మకమితి కేవల జగద్వ్యపదేశ. ఇప్పుడు నేను రెండు వాక్యాలు చెప్తాను, మీరు తేడా మీరు పట్టుకోండి. నెక్లెస్ అనేది ఏదీ లేదండి, అంతా బంగారమే అని మొదటి వాక్యం. ఏమండి, ఈ నెక్లెస్ అనేది ఇలా పుడుతుంది అలా గిట్టుతుందండి, అది అది సత్యం కాదు అని రెండో వాక్యం. ఏమండి, మొదటి వాక్యంలో
నెక్లెస్ అనే నామరూపములకు బంగారమనే మూలతత్వము కంటే భిన్నముగా అది మనలేదు అనే విషయాన్ని చెప్పి అభేదాన్ని చెప్పిన వాక్యం మొదటి వాక్యం. రెండో వాక్యంలో బంగారం ప్రసక్తి లేదు, అసలు కేవలం నెక్లెస్ యొక్క ప్రసక్తితోటి చెప్పిన వాక్యం రెండో వాక్యం. ఏమని, ఈ నెక్లెస్ అనేది ఓ రోజు పుడుతుంది ఇంకో రోజు గిట్టుతుంది అని. అదేవిధంగా మీకు కనబడుతున్న ఈ నామరూపాత్మకమైన జగత్తు సృష్టికి పూర్వమునందు నామరూప వ్యాకరణము జరగని అనగా అవ్యాకృత పరమాత్మయై ఉండెను అని చెప్పినప్పుడు అభేద వివక్ష. అక్కడ అభేద వివక్ష అంటే పరమ అభేద వివక్ష అంటే పరమాత్మ కంటే భిన్నముగా వేరే ఏది లేదు అని చెప్పే వివక్ష. ఓకే అండి, అది మొదటి ఒక సందర్భం. ఇంకో సందర్భంలో ఏమంటామో తెలిసిన, ఈ జగత్తు పుట్టి గిట్టిదండి నశించిది, జగత్తు నశ్వరము అంటాం. అప్పుడు పరమాత్మతో సంబంధం పెట్టకుండగా కేవలము నామరూపాత్మకమైన జగత్తుని ప్రస్తావించి అది నశ్వరము అని చెప్పాము. మరి తేడా లేదు, వివక్ష తేడా లేదు. అలాగా తథా మహానజ ఆత్మా అస్థూలో నను స ఏష నేతి నేతి ఇత్యాది కేవలాత్మవ్యపదేశ. ఇప్పుడు మూడు రకాలుగా చెప్తున్నాం వాక్య, మూడు రకాల వాక్యాలు చెప్తున్నాను నేను. మీరు గమనించండి మళ్ళీ ఇంకొకసారి దృష్టాంతంలో ఏదైతే నెక్లెస్ హస్తాభరణము అని నామరూపములుగా నీవు అనుకున్నావో అది వాస్తవంగా బంగారము కంటే భిన్నము కానే కాదు అని అభేద వ్యపదేశము. ఏమండి, నెక్లెస్ వేరు బంగారము వేరు, నెక్లెస్ పుడుతుంది బంగారం, నెక్లెస్ పుట్టి గిట్టేది, ఈ ఆభరణాలు ఏది కూడా సత్యం కాదు మిథ్యా. బంగారం మాట లేదు అసలు, ఈ ఆభరణములన్నీ మిథ్యా, వాటిలో ఏమీ సారము లేదు అనేది కేవల ఆభరణ వ్యపదేశము. ఏమండి, బంగారము పుట్టేది కాదు గిట్టేది కాదు, సర్వ జగద్వ్యాపకమై ఉంటుంది అని చెప్పినప్పుడు కేవలము బంగారము యొక్క వ్యపదేశము. తెలిసిందండి మూడు, మీకు తెలిసాయా? ఇప్పుడు ఈ మూడింటిని జగత్తుకి పరమాత్మకి నేను అన్వయం చేసి చెప్తా చూడండి. మీరేదైతే జగత్ అనుకుంటున్నారో, కొండలు కోనలు నక్షత్రాలు పర్వతాలు ఈ రకంగా ఏవైతే అనుకుంటున్నారో, ఇవన్నీ నామరూపములు మాత్రమే, ఇవి పుట్టుకకు ముందు అవ్యాకృత పరమాత్మ స్వరూపముగా మాత్రమే ఉండెను, వీటికి భిన్నముగా ఎప్పుడూ అవి లేనే లేవు అనేది అభేద వ్యపదేశము. చూడండి, ఈ జగత్తు మన ముందు కనపడుతోంది, ఇలా కనపడుతోంది కానీ ఇంతలోనే మారిపోతూ ఉంటుంది, దీంట్లో ఏది శాశ్వతము కాదు, ఇది వినాశశీలి నశ్వరము, ఇది కేవల జగద్వ్యపదేశము. పరమాత్మకు పుట్టుక లేదు, దేశ పరిచ్ఛేదము లేదు, మహాన్ అజహ కాల పరిచ్ఛేదము లేదు, ఒక ప్రాణి యొక్క ఆత్మస్వరూపమై ఉన్నాడా పరమాత్మ. పరమాత్మ స్థూలమని చెప్పుటకు కానీ సూక్ష్మమని చెప్పుటకు కానీ వీలు లేదు. ఏవైతే మీకు నామరూపములు కనబడుతున్నాయో ఈ నామరూపములన్నిటినీ నేతి తిరస్కారం చేసిన తరువాత మాత్రమే ఆ పరమాత్మ మీకు అనుభవమునకు వచ్చును. ఈ వాక్యాలు దేనిని చెప్తున్నాయి? కేవల ఆత్మస్వరూపాన్ని చెప్పే వాక్యాలు. ఆ విధంగా అర్థం చేసుకోవాలి సందర్భాన్ని బట్టి. ద్వైతులు ఏం చేస్తారంటే, ఈ పూర్వపక్షంలో ద్వైతపక్షం అది, వాడు ఏం చేశాడు, తద్ధేదం తర్హ్యవ్యాకృతమాసీత్ అనే వాక్యాన్ని, స ఏష ఇహ ప్రవిష్ట అనే వాక్యాన్ని కన్ఫ్యూజ్ చేసి పెట్టాడు. తద్ధేదం తర్హ్యవ్యాకృతమాసీత్ అన్నది అభేద వివక్షతో కూడిన వాక్యం, స ఏష ఇహ ప్రవిష్ట అన్నది వివేక ప్రక్రియకు చెందిన వాక్యం. తెలిసిందండి, అది సర్వాత్మభావానికి చెందినది, ఇది వివేక ప్రక్రియకు చెందినది. ఈ వాక్యములలో తేడా. దీని మీద ఒక ప్రశ్న, నన్ను ఈ ప్రశ్న రేపు చూద్దాం, బుధవారం నాడు చూద్దాం. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం తత్సత్. శ్రీకృష్ణార్పణమస్తు. ఈ